हेलो एव्रीवन, वेलकम टू चंदनवारी अम्मा। मेरे देना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ఈ రోజు మనం ఎంత టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ఈ పాప్కార్న్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం, పదండి। ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని వెల్లుల్లి రెబ్బల్ని అలానే అల్లం ముక్కల్ని ఓ చిన్న ఉల్లిపాయ ముక్కని కూడా యాడ్ చేసుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి। ముందుగా మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి। పెరుగు ఫ్రెష్ గా ఉండాలి, పులుపుగా ఉంటే బాగోదు। అలానే ఈ పెరుగులోకి ఒక కోడిగుడ్డుని కూడా యాడ్ చేసుకోవాలి। అలానే 1 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ pepper powder, 1 టేబుల్ స్పూన్ red chili powder ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। నేను 1/2 kg చికెన్ కి 1 కప్ పెరుగుని అలానే ఒక కోడిగుడ్డుని తీసుకున్నాను। మీరు చికెన్ క్వాంటిటీ పెంచినట్లయితే పెరుగుని కోడిగుడ్డుని కూడా ఇంకొంచెం పెంచి వేసుకుంటే సరిపోతుంది। ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమంలోకి 1/2 kg చికెన్ ని స్కిన్ బోను లేకుండా తీసుకోవాలండి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఈ చికెన్ ని కూడా ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసే వరకు కలుపుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం పేస్ట్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓన్లీ ఆ రసాన్ని మాత్రమే పడేటట్టుగా టీ స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి రసం అంతా కూడా మొత్తం చికెన్ కి పట్టేంత వరకు బాగా కలుపుకొని 2 గంటల వరకు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। మనకి కొంచెం టైం ఉన్నట్టైతే మనం ముందు రోజు నైటే గనుక చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్నట్టైతే ఇంకా బాగుంటుంది। మిక్సింగ్ కోసం మరొక బౌల్ ని తీసుకుని 1 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఏదైతే కప్ తో మైదా తీసుకున్నామో అదే కప్ తో 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ red chili powder, అలానే 1 టేబుల్ స్పూన్ pepper powder ని కూడా యాడ్ చేసుకోవాలి। వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి। పావు కేజీ చికెన్ కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఈ కొలత ప్రకారం తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమంలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు ఆ పిండి మొత్తం అద్దేంత వరకు ఒకసారి మొత్తం అంతా కోట్ చేసుకుని వేరే ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి। చికెన్ మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి पैन पेट्टुकुनी डी फ्राई की सरपड़ा आयल ऐड आयल कोंचम वेड़ैन तर्वाता ई चिकेन पीसेस नी ओक्कोक्कटिगा नेम्मदिगा आयल लोकी वेयाली। అటు ఇటు తిప్పుతూ చికెన్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే మనం చికెన్ ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే చికెన్ పైకి మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు। ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ని టిష్యూ వేసి ఉంచుకున్న ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే మొత్తం పోతుంది। ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని మరొక ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే తినడానికి రెడీ అయినట్టే। టొమాటో కెచప్ తో ఈ చికెన్ పాప్కార్న్ తింటే చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు। తప్పకుండా ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।